అండ్ ఇవాళ మా సంస్థ ఉంది నేనున్నాను నేను జ నా జడ్జ్మెంట్ కథలు అవన్నీ చేస్తాము బట్ ఇవన్నిటిని మించి ప్రేక్షకులు ప్రేక్షకులు ఒకరిని కనెక్ట్ అయ్యి వాళ్ళ ప్రేక్షకులకు దగ్గరకు అవుతేనే ఒక ఆర్టిస్ట్ కానీ ఒక హీరో కానీ లాంగ్ రన్ ఉంటుంది లేకుంటే వస్తారు ఎంతోమందిని చూసాము ఒక రెండు సక్సెస్లు వస్తాయి తర్వాత టైంలో ఇంకా కొత్త వాళ్ళు వస్తారు ఎప్పటిదప్పుడు మారిపోతుంటుంది ఇట్స్ ఏ ఈజీ కాదు ఇట్స్ ఎ వెరీ బిగ్ టార్గెట్ ఫర్ ఆశీష్ సో ముందు మొదటి సినిమా ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారో అనే దాంట్లో ఒక వెయిటింగ్లో ఉన్నాను ఎంత జడ్జ్మెంట్ ఉన్నా ఎంత ఉన్నా ప్రేక్షకులు దానికి పాస్ మార్క్ లేసే వరకు టెన్షన్ ఉండాల్సిందే ప్రతి సినిమాకి టెన్షన్ పడతాము ఈ సినిమాకి ఇంకా ఎక్కువ టెన్షన్ పడతాం అంటే న్యాచురల్గా అంటే సినిమాతో పాటు ఇదే ఆశీష్ని లాంచ్ చేస్తున్నాం కాబట్టి నేను ఎప్పుడు ఆశీష్కి హీరో అవ్వాలనుకున్నప్పటి నుంచి నేను ప్రిపేర్ చేస్తూనే ఉన్నాను అరే నువ్వు సక్సెస్ అవ్వచ్చు కాకపోవచ్చు సక్సెస్ అవ్వకుంటే నువ్వు ఇమ్మీడియట్లీ ఆల్టర్నేట్ పెట్టుకోవాలి ఒకటే దాని మీద నీ నీకు ఛాలెంజ్ ఉంది ఛాలెంజ్కు నువ్వు సక్సెస్ అవ్వడం ఫస్ట్ టార్గెట్ సక్సెస్ అవ్వకుంటే ఏంటి ఆల్టర్నేట్గా రెడీ ఉండాలని నేను ఎప్పుడు ప్రిపేర్ చేస్తూ ఉంటాను ఎందుకంటే నా లైఫ్లో కూడా అలాగే ఆటోమొబైల్లో నుంచి ఫిలిం ఇండస్ట్రీలోకి వచ్చినప్పుడు ఇది ఆప్షన్ సక్సెస్ కాలేదనుకో లైఫ్ సేఫ్గా ఉండాలి ఉన్న బిజినెస్ని అనేది జర్నీ అలాగే ఆశీష్ కూడా ప్రిపేర్ చేశాను బట్ ఇల్ హోప్ డెఫినెట్గా చాలా గట్టి నమ్మకం ఉంది సక్సెస్ అవుతాడని బట్ సేమ్ టైం ఏదున్నా రెడీగా ఉండాలని ప్రిపేర్ చేశాను అండ్ అబౌట్ రౌడీ బాయ్స్ హర్ష అంటే ఒక అవుట్ అండ్ అవుట్ ఇంట్రడ్యూస్ చేస్తున్నప్పుడు అవుట్ అండ్ అవుట్ యూత్ ఫిలిం కావాలి మీరు ఇందాక చాలా ముందు ఎక్కువ చెప్పేశారు దిల్ రాజు గారి సినిమాకి ఫ్యామిలీస్ వస్తారు ఈ సినిమాకి ఫ్యామిలీస్ రమ్మని కూడా నేను చెప్పను దిస్ అవుట్ అండ్ అవుట్ ఈజ్ యూత్ ఫిలిం అంటే ప్రజెంట్ ఆడియన్స్ ఏదైతే కోరుకుంటున్నారో యూత్కి ఒక సినిమా ఎలా ఉండాలో వాళ్ళ థియేటర్లో వాళ్ళు ఈలలు వేయాలన్నా డ్యాన్సులు చేయాలన్నా వాళ్ళకి ఏం కావాలో అలా హర్ష ఇది ప్రిపేర్ చేసింది హుషారు తర్వాత హర్ష నన్ను కలిసినప్పుడు ఏదైనా అవుట్ అండ్ అవుట్ యూత్ఫుల్ కాంటెంట్తో కావాలని అడిగాను ఒక ఐడియా చెప్పి ఈ కథని డెవలప్ చేస్తూ వచ్చాడు ఆల్మోస్ట్ కంప్లీట్ చేసాం సో అక్టోబర్లో రిలీజ్ అనుకుంటున్నాం ఇప్పటికింకా నవ్వు ఇదే ఉన్న ఇంకా బ్యాలెన్స్ ఈ ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ డేస్ ఈ సినిమా కోసం ఇంకా అందరూ ఓల్ యూనిట్ ఎక్కువ కష్టపడాలి